హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు. చాలా వరకు 99% మీకు ఫ్రీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటానండి. నా క్లాసెస్ కూడా వినవచ్చు, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి వెబినార్ అండి ఇది, కాంపిటేటివ్ స్ట్రాటజీ టు క్రాక్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి 23వ తారీఖు అయితే, సో 2 PM అయితే ఉంటుందండి, అందరు గమనించాలి. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ అ క్రాక్ గవర్నమెంట్ జాబ్స్ బై లర్నింగ్ మ్యాథమెటిక్స్. సో శ్రీనివాస్ సార్ ఉంటారండి 25వ తారీఖు. ఎన్రోల్ అవ్వండి, లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో గోరి మహమ్మద్ సార్ అయితే 26వ తారీఖు అయితే అందుబాటులో ఉంటారండి, 7 AM onwards. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో అక్బర్ సార్ కూడా అందుబాటులో ఉంటారండి, May 27th. అందరూ కూడా గమనించాలి. మరి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండి. సో అన్నీ కూడా సెట్ చేయబడైతే ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క అంటే మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా లైవ్ క్లాసెస్. సో మనకు సంబంధించిన క్లాసెస్ కూడా ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు అయితే క్లాసెస్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మన కోడ్ యూజ్ చేయండి, RKT10, క్లాసెస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ కోడ్ యూజ్ చేస్తేనే మీకు యాక్టివేట్ అవుతాయి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. ఓకేనా, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దామండి. అంతేకాకుండా ఏపీలో ఒక భారీ జాబ్ మేల్ అయితే ఉందండి, దానికి సంబంధించిన వివరాలు కూడా మనమైతే చూద్దాము. పోలీస్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 అప్డేట్ కూడా ఉందండి తెలంగాణకు సంబంధించి. అన్ని వివరాలు కూడా 1 by 1 చూద్దాము. సో అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్. అంతేకాకుండా సో చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయండి మన ఛానల్లో, ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. ఓకేనా, చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ముందుగా చూసినట్లయితే స్టడీ మెటీరియల్స్ దండగా. సో నాణ్యత లేనివి అంటగడుతున్న ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు అనుసరిస్తే అభ్యర్థులకు నష్టమేనంటున్న నిపుణులు. డిమాండ్కు తగ్గట్లుగా దొరకని తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇబ్బంది పడుతున్న గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులంటూ మనకైతే తెలియజేశారు. సో అంటే చాలామంది అంటే విద్యార్థుల సంఖ్య, కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నాణ్యత లేనటువంటి స్టడీ మెటీరియల్ అందచేస్తున్నట్లుగా ఒక సర్వే ద్వారా తెలపడం అయితే జరిగింది. సో విద్యార్థులు అసలు అనుసరించాల్సినటువంటి కొన్ని ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మాత్రమే ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ చూసినట్లయితే, సో కృష్ణారెడ్డి గారు కావచ్చు, సో లక్ష్మీకాంత్ గారి బుక్ కావచ్చు, రమాదేవి మేడం బుక్ కావచ్చు, సో ఈ విధంగా వాడాలి. సో ఎకానమీ అయితే చిరంజీవి సార్ బుక్ కావచ్చు, సో ఇలాంటివి తెలుగు అకాడమీ బుక్ కావచ్చు, ఇలాంటివి వాడాలి. కానీ ఏం జరుగుతుందంటే ఏదో ఒక మెటీరియల్ అంటగడుతున్నట్లుగా అయితే ఇక్కడైతే మనకి ఇచ్చారో, అలాంటివి చదవడం ద్వారా మనము సో సైడ్ ట్రాక్ పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణుల యొక్క వాదనగా ఇక్కడైతే మనము చూడవచ్చు. ఓకేనా, మ్యాక్సిమం ట్రై చేయండి తెలుగు అకాడమీ పుస్తకాలకు. అవి లేని పక్షంలో సో నెంబర్ 1 బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ నేను సో గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఎలాంటి బుక్ చదివితే బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, త్వరలో 13,000 డాక్టర్ పోస్టుల భర్తీ. ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించాం, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. మరి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు తెలియచేయడం అయితే జరిగింది. అతి త్వరలోనే మనకు తెలంగాణ రాష్ట్రంలో 13,000 డాక్టర్ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లుగా ఈ సందర్భంగా మనకైతే తెలియచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, రాత పరీక్షపై PRB కసరత్తు. ఇంపార్టెంట్ అండి ఇది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరి దరఖాస్తుకు గడువు 26వ తేదీతో ముగియనుండడంతో పరీక్ష తేదీని ఖరారు చేయడము, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లుగా తెలిసింది. July 2 లేదా 3వ వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసు ఉద్యోగాలు ఇప్పటికే దాదాపుగా 13 లక్షలకు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి అందులో చాలామంది 2 నుంచి 3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తి మీద సాములా మారినట్లు తెలుస్తుంది.
మరి ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు స్కూళ్ళను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజున నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చించడం అయితే మనం చూడవచ్చు. ఒకే తేదీలో రాకుండా ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరోవైపు టీఎస్ఎల్ పీఆర్బి నిర్వహించే పరీక్షల తేదీలు ఒకే రోజు రాకుండా చూడడంపై అధికారులు దృష్టి సారించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అయితే తొలుత సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే యోచన జూలై 2 లేదా 3వ వారంలోనే పరీక్ష ఉండేటువంటి అవకాశము అందరూ కూడా గమనించాలి. జూలై 2 లేదా 3వ వారంలోనే మనకైతే ఎస్ఐకి ముందుగా ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటాయంటే ప్రిలిమినరీ, తర్వాత కానిస్టేబుల్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటూ మనకైతే తెలియజేశారు. సో అభ్యర్థులు అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంకా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, ఎలాంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన యొక్క ఆర్కే ట్యూటోరియల్ తరఫున అయితే యాప్ రూపొందించడం అయితే జరిగిందండి. ఏపీ వారికి ఏపీ యాప్, తెలంగాణ వారికి తెలంగాణ యాప్. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. కేవలం 500 రూపాయలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఒకసారి చూడండి, డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అవి విన్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే, 500తో మనకు పోయేది ఏం లేదు, కానీ ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకు అందుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్లో గ్రూప్ 1 కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ అంటూ మనకు తెలుస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సి ఏర్పాట్లు చేస్తుంది. అభ్యర్థికి కేటాయించబడిన ఐడిని ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ సిస్టంలో డిస్ప్లే అవుతుంది. ఇన్విజిలేటర్ ఇచ్చిన ఆన్సర్ షీట్లో సమాధానాలు రాయవలసి ఉంటుంది. మరి ఇక్కడ 3 అంచెల విధానము, ఒక్కో ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ చేస్తారు. మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్ను మళ్ళీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈసారి మరి ఆన్లైన్లో నిర్వహిస్తారట చూద్దాం. ఇప్పటివరకు 1,90,000 దరఖాస్తులు అయితే అందడము జరిగింది. ఇది గ్రూప్ 1కు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ చూసినట్లయితే రేపు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ బుధవారము, మరి నగరంలోని ప్రభుత్వ ఐటీ కళాశాల ఆవరణలో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న స్త్రీ పురుష అభ్యర్థులు అర్హులని వివరించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ మేళలో పాల్గొనవచ్చు అని చెప్పేసి, ఆసక్తి ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు 25వ తేదీ ఉదయము 9 గంటలలోపు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో జాబ్ సీకర్ విభాగంలో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరి అభ్యర్థులు మొబైల్ నంబర్కు వచ్చే ఐడీ ఆధారంగా మేళకు హాజరు కావాలని తెలియజేశారు. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇదొక మంచి అవకాశంగా మనమైతే, మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేకపోవడంతో మరి ప్రైవేట్ ఉద్యోగాల గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. సో అందరూ కూడా అప్లై అయితే చేయండి, చాలా మంచి అవకాశము. ఓకేనా, సో రైట్, థ్యాంక్ యూ అండి, బై. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీఎన్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్ కోర్స్ని మీకైతే అందచేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు, చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ
ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSIN కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి మీరు, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా? విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదా అండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో గమనించాలి లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటినీ కూడా మీరైతే చెక్ చేయవచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.